ఫ్రెండ్స్, ఈరోజు పద్మ కిచెన్లో రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై వీడియోస్. రాగిపిండి 2 కప్స్ తీసుకున్నాను, కారం పొడి 1 స్పూను, మీకు టేస్ట్ సరిపడినంత ఉప్పు, వేరుశనగ గుళ్ళు వేయించుకొని పొడి చేసుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. మనకి రొట్టెకి అనువుగా ఉన్నంతవరకు చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనము ఇంతకుముందు కలిపి ఉంచుకున్న రాగి పిండి ముద్దని ఉంటని ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా ప్రెస్ చేసుకొని దీనిపైన ఒక కవరు ఉంచుకోవాలి. ఇలా రేకులు దిక్కే చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. మనము షాప్లో తీసుకుంటూ ఉంటాం, అలా పలసగా రొట్టెలు వస్తాయి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది రాగి రొట్టి. మీకు ఒట్టికారం పొడి ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయ ఆడించుకొని మిక్సీలో యాడ్ చేసుకోవచ్చు. ఈ చివర్లు మనకి షేపు కావాలనుకున్నప్పుడు ఇలా ప్రెస్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా పెనం పైన డైరెక్ట్గా మనము వేసుకొని పేపర్ని రిమూవ్ చేయాలి. ఇది కాలే లోపల మరొక రొట్టి రెడీ చేసుకుందాము. మనము రొట్టెకి పేపర్కి ఆయిల్ యాడ్ చేసింటాం కాబట్టి మనం అక్కడ ఆయిల్ రొట్టెకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవచ్చు. చూసారా రాగి రొట్టెలు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. పల్లీల చట్నీ, టమాటా చట్నీ ఏ కర్రీలోకైనా టేస్టీగా ఉంటాయి. ఉత్తమైన అలాగే తీసుకోవచ్చు. కర్రీ లేకపోయినా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై వీడియోస్. థ్యాంక్ యూ.